కుర్ మున్సిపాలిటీ బస్ స్టాండ్ సెంటర్ లో నూతనంగా నిర్మించబోతున్న బస్ షెల్టర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడారు. ఎంజీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో అన్ని వసతులు కూడిన బస్ షెల్టర్ ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే నూతన హంగులతో దీనిని పూర్తి చేసి ఆత్మకూరు ప్రజలకు ఓ బహుమతిగా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోపవరపు వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, షేక్ సర్దార్, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వార్డు కౌన్సిలర్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కొత్తగా ఒక న్యూ డిజైన్ గా చేసి మన ఆత్మకూర్తి మంచి బహుమతిగా మన ఫౌండేషన్ ద్వారా ఇవ్వబోతున్నాం. దాని ఖర్చు కూడా ఆల్మోస్ట్ 2.5 to 3 క్రోర్స్ దాకా ఉంటుంది. కానీ ఆత్మకూర్తి ఇంకొక మన గౌతు అన్న తరఫు నుంచి ఒక బహుమతిగా ఇస్తున్నాం. అది తెలిపేసి నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.